ఇండియా ఇకపై భారత్గా మారబోతోంది. ఇండియాని భారత్గా పేర్కొంటూ భారత రాష్ట్రపతి G20 సమావేశానికి వస్తున్న దేశాధిపతులకు ఇన్విటేషన్ పంపించారు. ఈ నెల 10 నుంచి G20 సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాలు జరగడానికి ముందు రోజు రాత్రి భారత రాష్ట్రపతి ఆయా దేశాధినేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు రావాల్సిందిగా వాళ్ళకు పంపిన ఆహ్వాన పత్రం పైన భారత్గా ఇండియా పేరును సూచిస్తూ ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. దీనిపైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన చర్చ దేశంలో చూస్తున్నాం. ఆల్ ఆఫ్ షెడన్ ఈ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నారు లాంటి చర్చలు కూడా చూస్తున్నాం. జమిలి ఎన్నికలకు సంబంధించి జమిలి ఎన్నికల కోసమే ఈ సమావేశాలను పెడుతున్నారు లాంటి చర్చలు కూడా చూస్తున్నాం. ప్రతిపక్షాలు ప్రధానంగా ఈవెన్ పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, జమిలి ఎన్నికలు పెట్టబోతున్నారు లాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు జమిలి ఎన్నికలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జమిలి ఎన్నికలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేస్తుంది అని చెప్తోంది. అధ్యయనం చేసి రిపోర్ట్ ఎప్పుడులోగా ఇస్తారనే దానిపైన టైం బాండ్ ఏం పెట్టలేదు, కానీ సాధ్యమైన తొందరగా దీనిపైన రిపోర్ట్ ఇవ్వాలి అని కోరారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన చేస్తూ వస్తోంది. జమిలి ఎన్నికల ద్వారా చాలా పెద్ద ఎత్తున నిధులను ఆదా చేయవచ్చు, టైంని సేవ్ చేయవచ్చు. ఎలక్షన్ కోడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది లాంటి చర్చలు కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేయడం కోసమే జమిలి ఎన్నికలు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సరే, జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన పక్కన పెడితే జమిలి ఎన్నికల కోసమే పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నారు అని భావిస్తున్న వాళ్ళందరికీ కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత షాక్కి గురి చేసింది. దేశం పేరును మార్చేశారు. పేరును మార్చి కొత్త పేరు పెట్టడం అని కాదు, కానీ దేశాన్ని ఇండియాగా భారత్గా పిలుస్తూనే వస్తున్నాం. దేశం లోపల, దేశం బయట. ప్రధానంగా ఆయా దేశాలకు సంబంధించిన కాన్ఫరెన్స్లు జరుగుతున్న సందర్భంలోనూ, ఐక్యరాజ్య సమితిలోనూ, మిగతా ఇంటర్నేషనల్ బాడీస్లోనూ మన దేశాన్ని ఇండియాగా పిలుస్తుంటారు, ఇండియాగా కోట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా ఇండియాగానే కోట్ చేస్తూ ఉంటారు మన దేశాన్ని. సో ఇండియా పేరుతో భారతదేశంలో ఒక పొలిటికల్ అలయన్స్ ఇటీవల స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దాదాపు 18 రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమికి ఇండియా అనే అబ్రివేషన్తో ఒక పేరు పెట్టాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తోంది, విభజన రాజకీయాలు చేస్తోంది. దేశాన్ని కలిపి ఉంచడం కోసం మేమంతా పని చేస్తున్నాం అనేది ఈ కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట. దానిలో భాగంగానే వాళ్ళు పెట్టిన కూటమి పేరు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. దేశాన్ని కలిపి ఉంచే ప్రయత్నం చేస్తున్నాం, దానికోసం మేమంతా పనిచేస్తాం, డెవలప్మెంట్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్తాం, అలాగే దేశాన్ని కలిపి ఉంచడమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుంది. డివైడ్ చేసే రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ చేస్తుంది, మేము కలిపి ఉంచే ప్రయత్నం చేస్తామంటే కూటమి నాయకులు చెప్తున్నారు. అయితే కూటమికి సంబంధించిన అబ్రివేషన్లో ఇండియా అనే పేరు, ఇండియా మెన్షన్ ఉంటుంది. కూటమికి సంబంధించి 3 మీటింగ్లు జరిగిన తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు పదే చెప్తున్న మాట కూడా ఏంటంటే, ఇండియా బాగుండాలంటే ఇండియా కూటమికి ఓటేయండి, ఇండియా బాగుండాలంటే ఇండియా కూటమిని గెలిపించండి, ఇండియా ఒక్కటిగా ఉండాలంటే ఇండియా కూటమిని గెలిపించండి. ఈ స్లోగన్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. నిజానికి ఈ స్లోగన్ ఖచ్చితంగా దేశ ప్రజల్ని ఆకర్షించేలా ఉంది, చాలా ఈజీగా అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంది. సో ఇండియాకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడాలంటే కూడా కొంత ఇబ్బంది కలిగించేలా కనపడుతోంది. అంతేకాదు, ఇదే సందర్భంలో ప్రధాని మోడీ ఓ ఉగ్రవాద సంస్థతో కూడా ఈ కూటమిని పోల్చారు. ఇండియన్ ముజాహిదీన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. సో ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఉగ్రవాద సంస్థ మంచిదైపోదు కదా, అలాంటి సెన్స్ క్యారీ అయ్యేలాగా ప్రధాని మోడీ మాట్లాడారు. దానిపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎదుర్కోవడం ఎలా అనే దానికి సంబంధించి ఇండియా కోసం, ఇండియా కూటమికి ఓటేయండి అంటూ ప్రతిపక్షాలు చెప్తున్న మాటలను కౌంటర్ చేయడం కోసం దేశం పేరునే భారతీయ జనతా పార్టీ మార్చేస్తుంది అనే విమర్శ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తోంది. దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అని. ఇప్పటికే దేశంలో ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించిన పేరు మార్చారు, గతం తాలూకా స్మృతులు లేకుండా చేస్తున్నారు. పాలన పైన, దేశం పైన భారతీయ జనతా పార్టీ ఓ వర్గానికి సంబంధించిన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది లాంటి విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. సో రాష్ట్రపతి ఇన్విటేషన్లో నేరుగా భారత్ అంటూ పేర్కొనడం ఒక ఏరగెన్సీకి నిదర్శనంగా చెప్తున్నారు. ఈవెన్ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే పార్లమెంట్ సమావేశాల్లోనే దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్ సమావేశాల్లోనే దానికి సంబంధించిన తీర్మానం చేయదలుచుకుంటే పార్లమెంట్ సమావేశాల తర్వాత పేరు భారత్గా ప్రొనౌన్స్ చేయొచ్చు కదా, అప్పుడు ప్రింట్ చేయొచ్చు కదా, అప్పుడు ప్రపంచానికి చాటొచ్చు కదా. ఈవెన్ పార్లమెంట్ సమావేశాల్లో దానికి సంబంధించిన చర్చే జరగకుండా దానికి సంబంధించిన తీర్మానం కూడా పెట్టకుండా 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే 9వ తారీఖు రాష్ట్రపతి భారత రాష్ట్రపతికి సంబంధించిన ఇన్విటేషన్లో నేరుగా భారత్గా మెన్షన్ చేయడం ఏంటి? ఏ స్థాయిలో భయపడుతుందో ఇండియా కూటమికి భారతీయ జనతా పార్టీ అనేదాన్ని ఇది సూచిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కూడా. సో ఇప్పుడు ఈ కూటమి ఈ భారత్గా పేరు మార్చడం ద్వారా భారతదేశం అంటూ మనం పిలుచుకుంటూ ఉంటాం, తప్పేం కాదు. భారత్గా మార్చడం, భారతదేశం అని పిలుచుకుంటాం, ఇండియా అని పిలుచుకుంటాం. ఇండియా అనే పేరు మొత్తం వరల్డ్లో కొన్ని దశాబ్దాలుగా ప్రపంచానికి తెలిసింది భారతదేశం ఇండియాగా. ఇండియా అనే పేరు కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశానికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనల్ని గుర్తుపట్టేది, మనల్ని గుర్తించేది ఇండియాగానే. అలాంటి పేరుని ఆల్ ఆఫ్ సడన్ ఓ రాజకీయ ప్రయోజనాల కోసం మార్చాల్సిన అవసరం ఉందా? లేదా భారతీయ జనతా పార్టీ గతంలో దేశంలో చాలా నగరాలకు సంబంధించిన పేర్లు మార్చాలని డిమాండ్ చేస్తూ ఉంది, చాలా నగరాలకు సంబంధించిన పేర్లను ఇప్పటికే మార్చింది, ఇంకా కొన్ని నగరాలకు సంబంధించిన పేర్లు మార్చడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ఈ పేర్లపైన వాళ్ళ కొన్ని అభ్యంతరాలు గతంలో కూడా ఉన్నాయి. నిజానికి ఇండియా పేరుని భారత్గా మార్చాలనే డిమాండ్ కూడా భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా చెప్తూ వస్తోంది. కానీ ఇప్పుడు చేయడం అనేది, ఈ సందర్భంలో చేయడం అనేది రాజకీయంగా భయపడి చేస్తుంది. ఇలాంటి విమర్శలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫేస్ చేస్తోంది. సో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి బిల్ పాస్ కావడానికి సంబంధించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా పెద్దగా ఇబ్బందులే ఉండకపోవచ్చు. కానీ రాజకీయంగా మాత్రం భయపడుతోందా భారతీయ జనతా పార్టీ? అందుకోసమే ఈ రకంగా ఆల్ ఆఫ్ సడన్ ఇలా పేరు మార్చే ప్రయత్నం చేస్తుందా అనే విమర్శకు బలం చేకూర్చేలాగా భారతీయ జనతా పార్టీ యాక్షన్ ఉంది అనేది అర్థమవుతోంది. దీనిపైన ఇంకా మిగతా పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నేను అనుకుంటాను ఈ ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత G20 సమావేశానికి వస్తున్న దేశాధినేతలు కూడా ఒకసారి మళ్ళీ చదువుకునే పరిస్థితి ఉంటుంది ఇన్విటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఇప్పుడు భారత్గా ఇండియా తెలిసిన సమాచారం చాలా తక్కువ. భారతదేశం అని మనం ప్రొనౌన్స్ చేసుకుంటూ బయటంతా వరల్డ్ అంతా మనల్ని ఇండియాగా చూస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ భారత్ పేరుతో వచ్చిన ఇన్విటేషన్ చూసి వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ ఇండియా నుంచే ఇన్విటేషన్ వచ్చిందని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో. సో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది? కేవలం ఈ పేరు మార్పు కోసం మాత్రమే పార్లమెంట్ సమావేశాల ఇంకేమైనా కారణం ఉందా అనేది మనకి 18 తర్వాత ఈ లోపో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ పేరు మార్పు అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లయింది. ఈ వివాదాన్ని ఏ రకంగా చల్లారుస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఈ వివాదాన్ని ఏ రకంగా రాజకీయం కోసం మిగతా రాజకీయ పార్టీలు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం చెప్పే మాట ఏంటి? పేరు మార్పు వెనుక రీజన్ ఏంటి, ఎందుకు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.